నమస్తే, నేను సిరి. వేణుస్వామి అంటే తనకు తానే ఒక గొప్ప జ్యోతిష రత్న బిరుదులు ఇచ్చుకున్న వేణుస్వామి కొన్ని కొంతమంది సెలబ్రిటీల జాతకాలు చెప్పి తన మీద కేసు పడేంత వరకు కూడా వెళ్ళారు. దీంతో నేను ఆయన హైకోర్టుని అయితే అప్రోచ్ అయ్యారు. ఆ హైకోర్టుని అప్రోచ్ అయిన తర్వాత అక్కడ ఆయనకు చుక్కెదురైంది, ఖచ్చితంగా మహిళ కమిషన్ ముందు హాజరు కావాలని చెప్పింది. మరి ఇప్పుడు వేణుస్వామి మహిళా కమిషన్ ముందు హాజరవుతారా, లేకపోతే ఇంకేం చేస్తారు అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ క్రిటిక్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఈ స్వామి గురించి మాట్లాడుకోవాలంటే నాకు చాలా ఉన్నాయి సార్, ఎందుకంటే నేను తాన్ని ఇప్పుడు కాదు, నేను కొంచెం చిన్న ఉన్నప్పటి నుంచి వెళ్ళి చూస్తున్నాను. సో అప్పటి నుంచి వెళ్ళి ఏంటి అసలు వేణుస్వామి గురించి చాలామంది మాట్లాడుతూ ఉంటారు, ఆయనతో ఒక ఇంటర్వ్యూ చేస్తే చాలని అనుకున్న వాళ్ళని కూడా నేను చూశాను. అండ్ కానీ ఈరోజు తను చేసిన వ్యాఖ్యలకి, తను శ్రీమతి చేసిన వ్యాఖ్యలకి ఈరోజు మరి మహిళా కమిషన్ ముందు హాజరు కావాలని చెప్పేసి హైకోర్టుకు కూడా చెప్పడం జరిగింది. మరి నిజంగా వేణుస్వామి ఒక మంచి ఆస్ట్రాలజర్ అయినా కాదా, లేకపోతే హైప్ కోసం ఇలాంటివన్నీ చెప్తున్నాడా అనేది కూడా కొంతమందిలో ఉన్న సందేహాలు. మరి దీని మీద మీ స్పందన ఏంటి? ఇది కూడా కొన్ని రకాలుగా స్క్రిప్టెడ్ అంటారా? స్క్రిప్టెడ్ అన్నాను కానీ అసలు విషయాన్ని ఏదో దాచిపెట్టడానికి, స్కిప్ చేయడానికి, హైడ్ చేయడానికి లేవనెత్తుకున్న నినాదాలేమో అని అనిపిస్తుంది నాకు. ఏదైనా మంచి విషయం ఇట్లా ఇష్యూ అవ్వబోతుంది అనే టైంకి ఇట్లాంటి వాళ్ళు వచ్చి ఇష్యూని పక్కతో పట్టించేలాగా, ఎస్పెషల్లీ సోషల్ మీడియాని తన వైపు తిప్పుకునేలాగా ఆడే ఒక మైండ్ గేమ్ అని నేను ఫీల్ అవుతుంటాను. బట్ అది ఇప్పటికి అర్థం కాదు, కొద్ది నెలలు పోయాక అది ఒక ట్రాక్లోకి వస్తుంది. అది ఎట్లా అంటే, ఇప్పుడు చాలా సందర్భాలు జరిగాయి. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ధ్రువ సినిమా చూసారా? దాని కాన్సెప్ట్ నాకు భలే నచ్చింది. తెలుగులో మన రామ్ చరణ్ గారు చేశారు, హిందీలో తమిళ్లో చేశారు, దాని రీమేక్ అన్నమాట. అంటే ఎక్కడో ఒక క్రైమ్ జరుగుంటుంది, దానికి తగ్గట్టు ఒక గవర్నమెంట్కి బెనిఫిట్ అవ్వడమో, ఫండ్ రావడమో, ఇంకేదోడికి పదవి రావడమో, దానికి ఒక లింకప్ ఉంటుంది అనే కాన్సెప్ట్ సిస్టమ్ ఒక బాగా ఎలివేట్ చేసి తీశారు ఆ సినిమా. సో అలాగే ఇక్కడ కూడా ఈయన జ్యోతిష్యుడు అనేవాడు నాకు తెలిసినంత వరకు నా మిత్రుడు ఒక జ్యోతిష్యుడు ఉన్నాడు, ఆచార్య అని, ఆచార్య అంటాను ఆయన్ని. ఆయన చెప్పేది ఏంటంటే జ్యోతిష్యుడికి ఇంట్యూషన్ పవర్ ఉంటుంది, అంటే వాక్శుద్ధి ఉన్నందుకు మాటకి పవర్ ఉంటుంది. అలాంటి వ్యక్తులకి అంటే ఖచ్చితంగా ఉపాసకులు అయి ఉంటారు వాళ్ళు, అమ్మవారి ఉపాసకులు, హనుమాను, కాళీమాత, రకరకాలుగా ఎక్కువగా ఈ జానర్లో ఉన్న దేవుళ్ళనే వాళ్ళు ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే ఎక్కువగా అమ్మవారు ఉపాసన చేసేవాళ్ళు, వాళ్ళు మనస్ఫూర్తిగా ఆశీర్వదించిన, మనస్ఫూర్తిగా కోరుకున్న ఆ నోటికి ఆ పవర్ ఉంటుందని చాలామంది చెప్తారు. నేను కూడా చూశాను, నమ్ముతాను కూడా. అయితే అలాగే జ్యోతిష్యం పవర్ ఉన్న వాళ్ళు ఇప్పుడు కూడా మంచి పలకాలు తప్ప చెడు పలకకూడదు. నిన్నలేదు మొన్న కూడా ఒక స్వామీజీ చెప్తున్నారు, ఏదైనా భగవంతుడు ఆ స్వాములకి ఇచ్చే శక్తి ఉంటే అది వినియోగించుకోవాలి అని అనుకుంటే లోక కళ్యాణం కోసం వినియోగించాలి తప్ప తనకు తానుగా వినియోగించుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఆ స్వామికే తిండి లేదు, మన తిండి లేదు, ఇబ్బంది పడుతుంది, తల్లి అనుగ్రహించి వాడిని వేడుకోవాలి తప్ప ఆయనకి ఉపయోగించుకొని, ఆయన శక్తిని అంతా ఉపయోగించి ఒక బంగారమో డబ్బు పుట్టించేలా చేయకూడదు. అదే అక్కడ ఏదైనా పెద్ద ఉపద్రవం జరుగుతుంది, ప్రజలందరికీ కీడు జరుగుతుందంటే అప్పుడు ఆ మంత్రశక్తిని అలా ఉపయోగించడానికి భగవంతుడు అనుగ్రహిస్తాడు, కానీ తనకు తానుగా ఇవ్వడంట భగవంతుడు. సో ఎప్పుడు కూడా మంచి చెప్పాలి, చెడుకి వచ్చేసరికి అది చేయండి, ప్రయత్నం అయితే చేయండి, కొంచెం కష్టతరమైన చేయండి, అవుతుంది కష్టతరం కానీ అవుతుంది. అలా చెప్పాలి, అవ్వదు, నువ్వు వేస్ట్, వెళ్ళకు, అటు వెళ్ళకబ్బా, నువ్వు ఎందుకు, నువ్వు పనికిరావు, నీకు జరగదు, అలా చెప్పకూడదు. ఆ వాక్ శుద్ధి ఉన్న వాళ్ళు ఎవరు కూడా నో చెప్పకూడదు, అంటే పాజిటివ్ వేలోనే చెప్పాలి. కొంచెం హడ్డిల్స్ ఎదురవుతాయి, బట్ మీరు అనుకున్నది సాధిస్తారు, చేయండి, అమ్మవారిని ధ్యానం చేసుకొని చేయండి, అవు అలా చెప్పాలి. అంతేగాని అవ్వదు అని అనుకూడదట, అయ్యిందని మాత్రం శుభం, మంచి నిర్ణయం, గో హెడ్ అని చెప్పాలి. సో ఈయన అలా కాకుండా ఇంకా వాళ్ళెవరో పెళ్లి చేసుకుని ఎంగేజ్మెంట్ చేసుకుంటే ఈయనకి ఏంటి ప్రాబ్లం? ఈయన ఎందుకు అనౌన్స్మెంట్ చేయాలి? ఈయన ఎందుకు స్టేట్మెంట్? అంటే దీనికి ముందు మనం చూసుకున్నట్టయితే సార్, ఇప్పుడు మీరు అన్న దానికన్నా ముందు ఎలక్షన్స్ వచ్చాయి,
దానికన్నా ముందు ఈ స్వామి ఎవరైతే ఉన్నారో తను ఒక వీడియో రిలీజ్ చేశారు, ఖచ్చితంగా మళ్ళీ వీళ్ళే వస్తారు అని చెప్పేసి. సీన్ కట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు రాలే అనుకున్న రెండు రాష్ట్రాల్లో కూడా ఖచ్చితంగా వాళ్ళు రాలేదు. వాళ్ళు రాకుండా ఇంకా ఆపోజిట్ వాళ్ళు వచ్చేసరికి తను తాను నమ్మే వెంకటేశ్వర స్వామి ముందే నిలుచోని, నేను అస్సలు ఇలాంటి వాటికి ఇంకా నేను మళ్ళీ పోను, మాట్లాడను, చెయ్యను అని చెప్పేసి ప్రమాణం చేసిన వ్యక్తి మళ్ళీ సీన్ కట్ చేస్తే రెండు నెలలు కూడా కాలేదు, మళ్ళీ ఇంకొకరి లైఫ్లో మాట్లాడడం చేయడం జరిగింది. మళ్ళీ అడిగితే ఏం చెప్తున్నారంటే దానికి కొనసాగింపుగా మేము ఈ వీడియో చేశాను కానీ దాని మిగతా వాళ్ళే నేను చేయలేదని చెప్పడం. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే పక్క ఇంటిలోకి వెళ్ళి వాళ్ళ సంసారంలో ఉండడం అన్న ఎందుకు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మరి అది ఆయన విజ్ఞతకే తెలియాలి, ఆయన విజ్ఞతకే వదిలేద్దాం. ఎందుకంటే ఈ క్వశ్చన్ ఆయన అడగాలి, ఎందుకంటే అసలు అది కరెక్ట్ కాదని అందరికీ తెలుసు. దానికి తోడు వాళ్ళ వైఫ్ కూడా మాట్లాడడం అనేది ఇంకొంచెం అది మరి కొంచెం చిరాకు తెప్పించే అంశమే. ఎందుకంటే ఆవిడ ఏదో నాకు అది ఇవ్వండి అన్న, మీరు ఇది ఇవ్వండి అన్న, అన్న నాకు ఆ గిఫ్ట్ క్యాక్ పంపించండి అన్న, ఇలా అంటే నా భర్త ఉత్తముడు అంటే ప్రతి స్త్రీకి తన భర్త ఉత్తముడే శ్రీరామచంద్రుడే కాదనట్లేదు. కానీ తెలుసో తెలియకో ఆయన ఫ్లోలో అనేశాడు, కామ్గా మూ ఊరుకుంటే అయిపోయేదేమో. దాన్ని నేను తప్పు కాదు ఒప్పని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేయి. ఇప్పుడు వైసీపీ వాళ్ళు చూసారా, ఆడెవడో లడ్డూలో నెయ్యి కల్తీ చేశారంట, ఎవడా ఎదవాడిని తీసుకొచ్చి ఉరికంబాన్ని ఎక్కించండి అని చెప్పి అదే వైసీపీలో ఒక మానేస్తే మాట అనేస్తే అయిపోయింది కదా. ఆడెవడో కింద స్థాయిడు కక్కుంటూ పడ్డాడు, దానికి జగనానికి ఏంటి సంబంధం? ఆడెవడైనా కానీ అని పట్టుకొని సెల్లో పడేయండి అని ఒక మాట అంటే అయిపోయిందిగా. దానికోసం మాజీ మంత్రులు, మాజీ ముఖ్యమంత్రి అందరూ మాట్లాడి అవసరమా? సింపుల్. అది ఆడి ఇప్పుడు మన ముత్యాల ఇన్సిడెంట్ జరిగింది, దానికి ముస్లిం సమాఖ్య ఏం చేశారు? అది అలాంటి చెత్త పని చేసింది, అది ముస్లిం అయినా ఎవడైనా నడి రోడ్డు మీద ఉరి తీయండి, మేము దానికి ఫుల్ సపోర్ట్ అని చెప్తారు. అది కదా అంటే ఇప్పుడు ఒక్కరు చేయడం వల్ల మిగతా అందరికి పడుతుంది, సో అందుకే ఒక్కరికి ఎవరికి శిక్షిస్తే అయిపోతుంది. వాళ్ళు ముందుకు వచ్చి చెప్పారు, చాలా అప్రిషియేట్ చేయాలి నిజంగా. ఆ సమాఖ్య ఎవరైతే ముందు ఆ లీడ్ తీసుకున్నారో ఆ ముస్లిం మత పెద్ద, ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. తప్పు కరెక్టే కదా, అది ఏ మతస్థుడైనా. అదే ఒక క్రిస్టియన్ దీనికి ఎవరిని చేస్తే వాడికి అలా చేయండి, ఒక హిందువుని చేస్తే హిందువుని చేయండి, ఎవరైనా సరే. అలాగా ఇక్కడ కూడా ఎవడైతే అలా చేశారో వాళ్ళు అనుకుంటే అయిపోయేదా, అలా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయొద్దు. ఇప్పుడు ఈవిడ ఈయన ఎంత చేసినా కూడా మళ్ళీ ఆవిడ ముందుకొచ్చి ఆవిడకు సపరేట్గా నేను జర్నలిస్ట్నే ఒకప్పుడు అది ఇది చెప్తూ మళ్ళీ మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం, నే మా వారు చాలా ఉత్తముడు అని చెప్పే ప్రయత్నం, తర్వాత నాకు టీవీ 5 వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు, లేదంటే ఫలానా టీవీ టెన్ వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారు, టీవీ 100 వాళ్ళు ఇది అడుగుతున్నారని ఏవేవో చెప్పారు అలా. ఈ అంటే ఇవన్నీ కూడా మరికొంచెం రాద్దాంతో ఎక్కువ చేసే అంశాలు తప్ప ఊరుకుంటే పోయే కదా. మీరు ఫస్ట్ స్టేట్మెంట్ ఇవ్వడం రాంగ్, మీకు ఎవరు అడిగారా జాతకం? పోని సెలబ్రిటీలు కదా అని మీరు ఇచ్చారు, ఇచ్చినప్పుడు ఎలా ఇవ్వాలి? పాజిటివ్ వేలో ఇవ్వాలి. గుడ్, ఇకపై నా చైతన్య కెరీర్ బాగుంటుంది. అది కూడా ఇప్పుడు ఎవరైనా ప్రశ్నిస్తే, తోటి జర్నలిస్ట్ ఎవడైనా, సార్ ఏంటి నాగచంద్రంగా మళ్ళీ ఎంగేజ్మెంట్ అయ్యిందండి కదా, ఏంటి ఆయన మీరు దీవిస్తున్నారు లేదంటే, ఖచ్చితంగా ఎవరైనా బాగుండాలంటే ఆయన లైఫ్ బాగుంటుందండి అనేస్తే అయిపోయింది కదా, అక్కడ పెద్ద సమస్య లేదు. అదే కదా మాట తీరు. దాన్ని నెగిటివ్గా చెప్పి కూడా దాన్ని మళ్ళీ పాజిటివ్గా ఎలా అంటే, నేను ఏదైనా కరాఖండిగా చెప్పేస్తా, నేను ఏదైనా ముఖం మీద చెప్పేస్తా. ఇప్పుడు దానికి చెప్పేది ఏంటంటే వాళ్ళు ఇలా ఇప్పుడు ఇలా ఉంది కాబట్టి దీనికి మీరు తగ్గ రెమెడీస్ తీసుకుంటే మీరు జాగ్రత్తలు ఉంటారా అనే నేను ఇవి చెప్తున్నాను అని అంటున్నారు. అది కరెక్ట్ అంటే అదే మరి పర్సనల్గా ఫోన్ చేసి చెప్పదు, ఇవన్నీ జాగ్రత్త పడతారని ముందుగా చెప్తే దాన్ని క్లియర్గా అందరూ ఏమంటారు, ఆయన బిజినెస్ చేసుకుంటున్నారా అంటారు. బిజినెస్ కోసమే కదా ఇవన్నీ, నా దగ్గర రండి హోమాలు చేయండి, నా దగ్గర రండి వాళ్ళందరూ తీసుకెళ్తాను, నా దగ్గర రండి ఎంత లేదు, ఒక 10 లక్షలు అవుతుంది, ఒక 25 లక్షలు అవుతుంది, సింపుల్. ఏం లేదు, ఒక 1116 సార్లు ఆ మంత్రం జపించాలంటే ఒక్కొక్క పంతులకి అక్కడ 10,000 రూపాయలు ఇవ్వాలి, ఒక్కొక్కరు 1,000 మంది ఉంటారు కాబట్టి 1000 × 10,000 లెక్కేసి ఇలా చెప్తే అంతవరకు కరెక్ట్. వాళ్ళకి ఇబ్బంది కలిగితే అంటే మనకు కొంతమంది హీరోయిన్స్ కూడా చూసాం మనం, అంటే ఎక్కడే ఎప్పుడైతే ఆ హీరోయిన్స్వి బయటకు వచ్చాయో అప్పటి నుంచి కొంచెం హైప్ పెరిగిందేమో అనిపిస్తుంది. ఈ అమ్మరు అందరూ రావాలి కదమ్మా. నేను ఎప్పుడు అందరికి ఒకటే మాట చెప్తానమ్మా,
నిజంగా జాతక ఫలం ఉంటుంది కాదనట్లేదు, కానీ కర్మ ఫలితం కూడా ఉంటుంది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు పుట్టిన గడియల్లో కొన్ని లక్షల మంది పుట్టే ఉంటారు, ఇప్పుడు 100 మంది పుట్టి ఉంటారు. సేమ్ గడియలకి సేమ్ నక్షత్రం, సేమ్ రాశి, అదే తేదీ, అదే రోజు. మరి అందరూ ప్రధానమంత్రులు అయిపోతారా చెప్పండి? ఎవరి రంగంలో వాళ్ళు నిష్ణాతులు అవుతారు? కొన్నిసార్లు అన్ని బాగున్నాయి, ఎవరి రంగంలో నిష్ణాతులు అవ్వడం వాడు కూడా ఉంటాడు. వాడు ఏదో చేసుకున్న కర్మ ఫలితమో లేదా ఈ జన్మ చేసిన కర్మ ఫలితమో వాడు అలా వెళ్తూ ఉంటుంది. దానికి ఎవరేం చెప్పగలరు? అందరూ హార్డ్ వర్క్ చేస్తారమ్మా, గొప్పోలు అవ్వడానికి ప్రయత్నిస్తారమ్మా. కొంతమంది గొప్పోలు అవుతుంది, గొప్పోడేడు నేను హార్డ్ వర్క్ చేశాను రా, అసలు ఇప్పుడు రోజుకి 36 గంటలు కష్టపడ్డాను అంటాడు. 24 గంటలే, 36 గంటలు ఎక్కడి నుంచి వచ్చాడు? గెలిచిన వాడు మాట వింటారు, ఓడిపోయినాడు మాట ఆయుడు అలాగే చెప్తాడు, వాడు గెలుపు చూసి వారులైపోతున్నాడు రా అన్నట్టు మాట్లాడతారు. కానీ ఇస్మత్ అనుకోవాలి, ఎందుకంటే లక్ కూడా కలుస్తుంది. ఇక్కడ చూసినట్టయితే వాళ్ళ హార్డ్ వర్క్ నడుస్తుంది, ఎందుకంటే ఒక ఛాయ్ వల్ల ఈ రోజు మన దేశాన్ని పరిపాలిస్తున్నాడు అంటే. ఇప్పుడు అదే, ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తానమ్మా, మీరు అన్నట్టు ఆ కిస్మత్ ఆ రాత అదే డెప్త్కి వెళ్తే కర్మ ఫలితం ఏదైతే ఉందో అది ఉన్నప్పుడు ఆడు ఎన్ని చెత్త పనులు చేసినా ఎన్ని ఎదవ పనులు చేసినా ఆ రూట్ అలా తీసుకెళ్తుంటుంది వాడిని. తీసుకెళ్ళి అక్కడ పలానా వ్యక్తిని కలిసి నీకు ఆ యోగం ఉంది, లేదా పలానా వ్యక్తి కలిసి నీకు ఆ సినిమా అవకాశం వస్తుంది, పలానా వ్యక్తి కలిసి నీకు అక్కడ జాబ్ ఆపర్చునిటీ వస్తుంది అని రకరకాలుగా తీసుకెళ్తుంది. ఆ యోగం ప్రకారం తీసుకెళ్ళిపోతుంటుంది, దానికి ఎవడని చెప్పగలుగుతాడు? చెప్పలేరు. సో మొత్తానికి అయితే ఇప్పుడు వేణుస్వామి మహిళా కమిషన్ ముందు హాజరు కావాలి అన్నారు కాబట్టి దానికి ఆయన ఏం చేశాడు? ఆయన అలా కూడా సపోర్ట్ ఇచ్చేసరికి చెలరేగిపోయి ఆయన హైకోర్టుకు అదే స్టే తెచ్చుకున్నాడు. మళ్ళీ అదికి విచారణకు వచ్చింది, లేదు బాబు నువ్వు పక్కోళ్ళ జీవితాల మీద మాట్లాడడం కరెక్ట్ కాదు, అందులో ఒక అమ్మాయి ఉంది కదా, అక్కడ ఆ అమ్మాయి తరపు సంబంధించి కూడా మహిళా కమిషన్ రమ్మంది మాట్లాడడానికి ఈ నెలని అన్నాడు. పిటిషన్ స్టే తెచ్చుకున్నాడు. ఇప్పుడు హైకోర్టు బాబు నువ్వు వెళ్ళి వాళ్ళ దగ్గర మాట్లాడడం వాళ్ళ దగ్గర మాట్లాడకు, మహిళా కమిషన్ ముందు హాజరవ్వు అన్నారు. మేబీ మళ్ళీ దానికి ఇంకా హైకోర్టుకి వెళ్తారో స్టే తెచ్చుకుంటారో లేదా హైకోర్టు చెప్పినట్టుకు వెళ్తారో చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్.